హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి 2 బిగ్ ఆనియన్స్, దాన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి, 3 to 4 పచ్చిమిర్చి, 4 ఎగ్స్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి కాకుండా మనం ఉప్పు, కారం, ధనియాల పొడి అవన్నీ యూస్ చేస్తాము. అది నేను మీకు వంట చేస్తున్నప్పుడు చెప్తాను ఏమేమి వాడుతున్నాను. ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. మనం ఇంట్లో చాలా తొందరగా 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు అండ్ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఇది వీరమాచినేని డైట్ చేసేవాళ్ళు కొబ్బరి నూనె వాడుకోవచ్చు. నేను ఇందులో ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను బికాజ్ నాకు కొబ్బరి నూనె అంతగా పడట్లేదు. సో నేను దీన్ని ఆలివ్ ఆయిల్ వేసి చేసుకుంటున్నాను. మీరు బటర్ కానీ, నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ ఏ ఆయిల్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. నేను ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకున్నాను. మీరు క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. నూనె కొంచెం బాగా కాగాలి. ఇందులో నూనె ఎక్కువే పడుతుంది సో దట్ మనకి టేస్ట్ కూడా బాగా వస్తుంది. నేను ఈ వీరమాచినేని గారి డైట్ రెసిపీస్ కాకుండా నాకు తెలిసిన కొన్ని రెసిపీస్ కూడా నేను మీ అందరితోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం అందులో జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఈ ఆనియన్స్ పొడుగ్గానే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే అది ఎగ్ బుర్జీ టైప్ అవుతుంది. సో ఈ ఫ్రైకి స్పెషల్గా ఇలా పొడుగ్గానే కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాము. అందులో మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో దట్ ఆనియన్స్ చాలా తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు నేను ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అంతా కలిసేటట్టు కలుపుకొని మనము దీనికి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, అది అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ ఇప్పుడు బాగా మగ్గాయండి. మనము ఇందులో కావాల్సిన మసాలా అంతా యాడ్ చేసుకుందాము. సో ఫస్ట్ ఇందులో నేను 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత 1 చిటికెడు గరం మసాలా పౌడర్ అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా ఆనియన్స్కి బాగా పట్టేటట్టు మనం బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఎక్కడా వాటర్ యాడ్ చేయట్లేదండి. సో
మనం మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇలా ఆనియన్స్ని పాన్లో సమానంగా పరుచుకొని ఒక 4 హోల్స్ పెట్టుకుంటున్నాను. సో ఇందులో ఇప్పుడు నేను ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఈ గ్రేవీకి 4 ఎగ్స్ పడతాయి. సో నేను 4 హోల్స్ యాడ్ చేసుకొని ఆ 4 హోల్స్లో 4 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ ఎగ్స్కి సరిపడా ఉప్పు కారం ఎగ్స్ పైన జల్లుకుంటున్నాను. మనం ఆనియన్కి సరిపడా ఆల్రెడీ వేసుకున్నాము, ఓన్లీ జస్ట్ ఎగ్స్కి సరిపడా వేస్తున్నాను. చిటికెడు ఉప్పు, చిటికెడు కారం నేను జల్లుకుంటున్నాను. ఎగ్ బుర్జీ తిని బోర్ కొట్టే వాళ్ళకి ఇలా వెరైటీగా ట్రై చేయొచ్చు అండి. ఇప్పుడు నేను ఈ ఎగ్స్ ఉడికేంత వరకు నేను మూత పెట్టి దాన్ని మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్స్ కింద మగ్గిపోయాయండి. సో నేను దాన్ని జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటున్నాను, సో దట్ మనకి రెండో సైడ్ కూడా పచ్చసొన బాగా మగ్గుతుంది. సో రెండో సైడ్ కూడా మగ్గటానికి నేను మూత పెట్టుకొని దాన్ని మగ్గిస్తున్నానండి. ఇది మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి బాగా మగ్గుతుంది. ఒక 3 మినిట్స్ తర్వాత చెక్ చేశాను, ఇప్పుడు కింద కూడా మనకి ఎగ్ బాగా మగ్గిపోయింది. మనము కావాల్సే దీన్ని ఇలా కూడా తినేయచ్చు అండి, ఇలా తిన్నా బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని రఫ్గా పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. మరి చిన్న చిన్న ముక్కల కింద కాకుండా మనకి తినేటట్టు వీలుగా ఒక 1 ఇంచ్ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఈ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకుని మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. అంతే అండి, సో సింపుల్. థ్యాంక్ యూ.